వెల్కమ్ టు ది అవర్ ఛానల్ దిస్ ఈస్ కోట్ పార్ట్నర్ ఆల్వేస్ యువర్ లెర్నింగ్ పార్ట్నర్ ఈ వీడియోలో వచ్చేసి సైబర్ స్పేస్ అంటే ఏంటో తెలుసుకుందాం అసలు సైబర్ స్పేస్ అంటే ఏంటి అండ్ సైబర్ స్పేస్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి బేసిక్గా సైబర్ స్పేస్కి సైబర్ సెక్యూరిటీకి డిఫరెన్స్ తెలిస్తేనే ఈ డిజిటల్ టెక్నాలజీలో మనం ఎక్కడ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలో తెలుస్తుంది స్పేస్ అంటే సన్ మూన్ గ్రహాలు ఉండేదాన్ని మనం స్పేస్ అంటాం జనరలీ సైబర్ స్పేస్ కూడా అలాంటిదే ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ని యూస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ని పాస్ చేసేది ఈ సైబర్ స్పేస్ అంటే ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ పై పూర్తిగా డిపెండ్ అయి ఉండేదే ఈ సైబర్ స్పేస్ అంతేకాదు ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ మీద ప్రతి కంప్యూటర్ కూడా డిపెండ్ అయిపోయి ఉంటుంది ఎందుకలా డిపెండ్ అయిపోయి ఉంటుందంటే ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ లేకపోతే ఒక కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేయగలదు ఎలా స్టోర్ చేయగలదు ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా హ్యాండిల్ చేయగలదు ఎలా ప్రాసెస్ చేయగలదు ఈ టెక్నాలజీ కమ్యూనికేషన్స్ మీద ఫుల్గా ప్రతి కంప్యూటర్ కూడా డిపెండ్ అయిపోయి ఉంటుంది ఈ ఎలిమెంట్స్ అన్నిటి మధ్య ఉన్న ఇంటర్ కనెక్షన్స్నే మనం సైబర్ స్పేస్ అంటాం అండ్ ఇంకా సింపుల్గా తెలుసుకోవాలి అంటే ఏవైతే కంప్యూటర్ సిస్టమ్స్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడం కానీ స్టోర్ చేయడం కానీ లేదంటే హ్యాండిల్ చేయడం కానీ లేదా ప్రాసెస్ చేయడం కానీ కొన్ని డివైజెస్ మధ్య ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మెయింటైన్ చేసేది సైబర్ స్పేస్ ఈ ఎలిమెంట్స్ అన్నిటి మధ్య జరిగే ఇంటర్ కనెక్షన్స్ని మనం సైబర్ స్పేస్తో డిఫైన్ చేస్తామనమాట అంటే ఏదైతే ఇంటర్ కనెక్షన్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందో అక్కడ మనం సెక్యూరిటీ తీసుకోవడానికి కొన్ని టూల్స్ని కానీ కొన్ని పాలసీస్ని కానీ లేదంటే కొన్ని సెక్యూరిటీ కాన్సెప్ట్స్ని కానీ లేదంటే కొన్ని సేవ్ కార్డ్స్ని కానీ యూజ్ చేసి అక్కడ మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయగలిగితే దట్స్ కాల్డ్ సైబర్ సెక్యూరిటీ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ సైబర్ స్పేస్లో ఉన్న ఎలిమెంట్స్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడమే సైబర్ సెక్యూరిటీ అర్థమైంది కదా సైబర్ స్పేస్ అంటే ఏంటో మరెన్నో అప్డేట్స్ కోసం మరెంతో వాల్యుబుల్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ప్రీ తెలుగు హ్యాకింగ్ క్లాసెస్ కోసం డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి